ఆ ఊపు ఆ ఉత్సాహము రెండు వేల తొమ్మిదిలో నీరుగాపోయింది కేసీఆర్ ఏకైక ఒకరే కూర్చొని ఉన్నారు ఆ సందర్భాన్ని ఎట్లా దాటుకొని బయటకు వచ్చింది ఆ రోజు ఆయన ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ లేరు ఆయన పిలిస్తే ఎవరు రావడానికి ధైర్యం చేయలేదు మహావృక్షం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాకరా ఎట్లా ఓవర్కమ్ బయటకు వచ్చింది ఆయన అంటే టూ థౌజండ్ సిక్స్ ఎలక్షన్ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే వాస్తవంగా ఢిల్లీలో ఉండేటువంటి సోనియా గాంధీ గారు కానీ కీలక కాంగ్రెస్ నేతలు కానీ ఇది పరిష్కరించాల్సినటువంటి అంశమే మనం దీన్ని ప్రొలాంగ్ చేయలేము రెండు వేల నాలుగు ఎన్నికలలో నేను స్వయంగా బహిరంగ సభలో మాట ఇచ్చి వచ్చిన తెలంగాణ ప్రజలకు తర్వాత రెండు వేల నాలుగు కామన్ మినిమం ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వ ఉమ్మడి ప్రణాళికలు కూడా మనం పెట్టినాము ఇస్తామని డెలివర్ చేద్దామని రాష్ట్రపతి చేత చెప్పించినాము ఇదంతా కూడా మనం ప్రాతిపదిక కేసీఆర్ ఏర్పాటు చేశాం ఇది జరగడానికి వాళ్ళతో చెప్పించినాడు వ్యూహాత్మకంగా వాళ్ళు కూడా ఒక అనివార్యతలు చెప్పిండ్రు ఇష్టముండి కావచ్చు అనివార్యత కావచ్చు రెండు కాబట్టి ఆమె ఆమెకు కానీ ఆమెకున్న కోర్ టీమ్కి కానీ ఇది డెలివరీ చేయాల్సిన డెషన్ ఎప్పుడో ఒకసారి అనేటువంటిది మొదటి నుంచి ఉంది ఆ చిత్తశుద్ధిని మేము ఎప్పుడు కూడా శంకించాం ఆమెకున్న చిత్తశుద్ధి గాంధీ వారికి ఉన్న చిత్తశుద్ధి సో ఒక జస్టిఫైడ్ రీజన్ ఉంది అనేక సంవత్సరాల పోరాటం ఉంది ఆమె స్వయంగా చెప్పినటువంటి మాట కేసీఆర్ ఇంకా ఇతరులు పోయినప్పుడు పలు సందర్భాల్లో చెప్పిన మాట మా మదరిండ్ల ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం అప్పుడు అప్పుడే ఆమె చేద్దామనుకున్నారు ఈ బంగ్లాదేశ్ వారు ఇవన్నీ వచ్చిన తర్వాత తర్వాత ఈ ఐక్యరాజ్య సమితిలో ఒక కేసు వేసిన కారణంగా ఈ కారణాల చేత అప్పుడు ఆమెను కొంత మా వాళ్ళే ఉండే వాళ్ళే కొంతమంది ఆమెను నిలువరించినారు అదర్వైజ్ అప్పుడే అయిపోయేది అనేది ఆమె ఆమె సంభాషణలో చెప్పినట్లు కూడా కోట్ చేస్తారు మనం చాలామంది విన్నవాళ్ళు సరే అది ఒక సందర్భం జరిగిపోయింది అట్లా సో దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలంగాణ వ్యతిరేకులు అన్ని పార్టీలు ఈ పార్టీలు ఆ పార్టీలు అన్ని పార్టీలు ప్లస్ తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు సో వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ పార్టీ పరిరక్షణ వాళ్ళ నాయకత్వ పరిరక్షణ వాళ్ళ సొంత పదవుల పరిరక్షణ దీనికి ఉన్న తాపత్రయం తెలంగాణ అంశం మీద లేదు వాళ్ళు నిజంగా వాళ్ళు ఫెయిల్ అయింది అక్కడ తెలంగాణ అంశం అంటే వాళ్ళకు అప్రధానమైన బయటికి మాట్లాడేటప్పుడు మేం తెలంగాణ నేను ఎదల్చించుకునేదే తప్ప కార్యాచరణ వచ్చినప్పుడు మాత్రం మాట్లాడాలి అట్లా అనేక ఘటనలు జరిగినాయి ఢిల్లీలో ఒకసారి ఇట్లే కాంగ్రెస్ ఎంపీలు అంతా కలిసేదో ఆ భవన్లో ఏపీ భవన్లో మీటింగ్ పెట్టేదో డిన్నర్ అయితేనంటే అక్కడ ఏదో ఎవరో మాట్లాడినారు అప్పుడు అంజని కుమార్ ఎంపీ ఎవరో లగడపాటి రాజగోపాల్లో లేకుంటే ఇంకెవరో ఆంధ్ర ఎంపీ ఏదో కొంత మాట్లాడకూడని పద్ధతిలో మాట్లాండి తెలంగాణకి ఇచ్చేపరుస్తూ తెలంగాణ భోజనాల గురించి ఇతరత్ర అంశాల గురించి ఏదో వచ్చినా మాట్లాడితే అంజన్ కుమార్ బాయ్ చేసి నేను భోజనం చేయను అని బయటకు వచ్చి మాట్లాడాడు భోజనం కూడా చేయలే రికార్డులో ఉంది అది టీవీలలో ఉంది ఆయన మాట్లాడండి బయటకు వచ్చి అంటే అట్లా గుండె మండి అదే పార్టీలో ఉండి విభేదించి గట్టే మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు రాజ్నాథ్ సింహనో అంజన్ కుమార్ ఇట్లా కొద్ది మంది మిగతా వాళ్ళంతా కాంప్రమైజ్ అయిన వాళ్ళే కదా సో ఈ కాంప్రమైజ్ కావడం అనేటువంటిది రాజశేఖర రెడ్డికి పెద్ద బలం తన వాళ్ళు ఆంధ్ర ప్రాంతీయులు రాయలసీమ ప్రాంతీయులు ఎంత బలంగా తెలంగాణను వ్యతిరేకించినా అది పెద్ద బలంగా కాదు రాజశేఖర రెడ్డికి తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కాంగ్రెస్ నాయకత్వమే మా రాజశేఖరరెడ్డి గొప్పోడు అనుకుంటూ తెలంగాణ తక్కువ చేసినటువంటి తీరు ఆయనకు ఎక్కడ లేని అహంకారాన్ని ధైర్యాన్ని కూడా ఎక్కడ లేని ధైర్యాన్ని ఎక్కడ లేని విశ్వాసాన్ని ఆ విశ్వాసం ఆ ధైర్యంతో ఈ తెలంగాణ అయ్యేదే కాదనేటువంటి దీంతో అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే రెండోసారి గెలిచిన వెనువెంటనే అంటే రెండోసారి ఎన్నికల కట్టే ముందు రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు ఒక ఏడాది పాటు ఆయన చేసిన ఆపరేషన్ అంతా రెండు వేల ఎనిమిది కాలం అసలు సంస్థనే టీఆర్ఎస్ అనే సంస్థనే లేకుంటే అయిపోతుంది కదా కేసీఆర్ను ఏకాగ్గ చేస్తే అయిపోతుంది సో అట్లా టీఆర్ఎస్లో ఉండేటువంటి కింది స్థాయి మండల స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ దాకా ఉండేటువంటి వాళ్లను టోకున ఏడవీలైతే వాడిని ఏదో రకంగా వాడిని ప్రలోభ పెట్టడం కేసీఆర్ మీద రెండు మాటలు స్టేట్మెంట్ ఇవ్వాలి తిట్టాలి కేసీఆర్ను జై కాంగ్రెస్ అనిపోయి జైన్ కావాలి అదొక అదొక పని పనిగట్టుకొని చేసిన కార్యక్రమం మానసిక వేదనకు గురి చేయడము అవమానించటము అవహేళన చేయడము అన్నింటికి మించి అపహాస్యం చేయడం భీకరమైన అపహాస్యం హే నీకేముంది అని చెప్పి దుర్యోధన అపహాస్యం అది దుర్యోధన అపహాస్యం అది హే నీకేముంది అది దీంతో మనము మానసికంగా కృంగిపోయి ఇక మన దుకాణం మనం బంద్ పెట్టుకుంటామనేటువంటిది వాళ్ళ ఆశ ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని సరే మనం ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టినాం రెండు వేల ఎనిమిదిలో ఉప ఎన్నికలకు ఉన్నోళ్ళందరినీ రాజీనామా చేయించి ఎన్నికలు వాళ్ళకు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఆనఆర్ టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు కొందరు బయట ఉన్నవాళ్ళు తెలంగాణ సమాజంలో ఉండేవాళ్ళు మన వ్యూహం కొత్త వాళ్ళు అర్థం చేసుకోకను లేకుంటే సందర్భాన్ని వాళ్ళు సరిగా చూడకను హే కేసీఆర్ ఇట్లా చేసేది లేకుండే అని చెప్పి శత్రువు చేసిన దాడిని పక్కకు పెట్టేసి మనం ఏదో పొరపాటు చేసినామనేటువంటి ధోరణిలో తెలంగాణ సమాజం కూడా కొంత మనల్ని బాధ పెట్టింది మాట కామాట అది తప్పకుండా మనకు వేదన్నే ఇప్పుడు శత్రువో లేకుంటే అవతల కూడా పరిశీలిస్తే మనకు బాధ లేదు మనవాళ్ళు నమ్మని సమయం వస్తుంది చూస్తే రా మీరు వెలకట్టలేని త్యాగాలు చేసే టైంలో మిమ్మల్ని నమ్మలేదు అనుకోండి ప్రజలు చాలా వేదన అది చరిత్రలో మనం చాలాసార్లు చూస్తాం చరిత్రలో స్వతంత్ర పోరాటం నుంచి విప్లవ పోరాటాల దాకా మనం చూస్తే ఏమర్థమవుతుందంటే కొన్నిసార్లు మనం ఏ ప్రజలకైతే చేస్తున్నామో కొన్నిసార్లు వాళ్ళ అమాయకత్వమో వాళ్ళు కొన్ని ప్రలోభాలకు లోబడో కొన్నిసార్లు అత్యంత నిరుపేదలు కూడా గొప్ప విప్లవకాలను పట్టించిన ఘటనలు కూడా మనం చూస్తాం చరిత్రలో నిరుపమానమైన త్యాగాలు చేసేటువంటి వాళ్ళని కూడా కొద్దిమంది అర్బగులు పట్టించి వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి సందర్భం చూస్తాం సో సమాజంలో ఇవన్నీ కూడా సమ్మిళితమై ఉంటాయి కాబట్టి రెండు వేల ఎన్నికలు రెండు వేల ఎనిమిది ఎన్నికలు అయితే ఉప ఎన్నికలు వచ్చినాయో ఉప ఎన్నికలలో ప్రజలు స్పందించాల్సినంత స్పందించకపోతే మనం దాన్ని విశ్లేషించుకుంటాం దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం కానీ శత్రువుకు మళ్ళా బలం పెరిగింది అప్పుడు ఇంకా అయిపోయాను సో అప్పుడు మా పరిస్థితి ఏంటంటే పోయిన వాళ్ళు పోయినరు చాలామంది పోయినరు మిగిలిన వాళ్ళు తక్కువ మంది మేము ఇంతకుముందు అన్నట్లు మన కర్తవ్యం ఏంది మేము ప్రశ్న వేసుకున్నాం అప్పుడు నెలలు నెలలు ఢిల్లీలో ఉన్నాం జయశంకర్ సార్ కేసీఆర్ జయశంకర్ సాబు నేను సాబు కొన్నిసార్లు ప్రకాష్ ఉన్నాడు కొన్నిసార్లు లేడు తర్వాత జగదీషు వినోద్ కుమారు చాలామంది విజయరామరావు కూడా ఉండే అప్పుడు నెల నెలలు సంభాషణలు నెల నెల ఆలోచనలు ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అసలు నిద్రపోయేది రెండు మూడు గంటలు కూడా కాదు రాత్రి మూడు నాలుగు దాకా మేలుకునేది మొత్తం వేదననే కదా అంటే చర్చ మేం బాధపడి ఏదో తిరోగమనం కాదు ఈ ఈ సంక్లిష్టమైన స్థితిలో కూడా ఎట్లా బయటపడాలి అంశాన్ని ఎట్లా ముందలు తీసుకుపోవాలనేదే మా అందరి తపన సో అందరం కలిసి అన్ని మాట్లాడుకున్నాక నెల నెలలు సంభాషించినాక ఫైనల్గా తీర్మానం చేసింది ఏంటంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల కంటే ముందు నేను చెప్పేది రెండు వేల ఎనిమిది తొమ్మిది మధ్యకాలం ఇది ఒక చారిత్రక సందర్భం ఈ సందర్భం ఎటువంటిది అంటే మనం ఏదో కత్తులు లాటలు పట్టుకుని యుద్ధం చేసే అవసరం లేదు మనం మనం మన పంథానే రాజకీయ పంథా ఈ రాజకీయ పంథాలో కూడా గొప్ప ఆందోళన కార్యక్రమాలను రోజు నిర్వర్తించాల్సిన అవసరం లేదు శత్రువు దాడి పెట్టిండు మన శ్రేణులందరినీ కకావికలం చేశాడు ముందు మనం ఎక్కడికక్కడ మనకు ఉండేటువంటి మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అప్పటికి మనం మొత్తం రెండు వందల తొంభై నాలుగులో మన నూట పంతొమ్మిది అవును సో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంత వరకు మన నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో నేనంటూ వాడు ఉన్న పార్టీకి ఏ కార్యక్రమం ఇచ్చినా అది చిన్నది కానీ పెద్దగా నేను అమలు చేస్తాను అనేటువంటి వాళ్ళని ముందు ఐడెంటిఫై చేసుకుందాం పోయినోళ్ళు బొంగ దాంట్లో అని అప్పుడు ఉద్యమ ఇన్ఛార్జులని పెట్టాం మీరు గుర్తు తెచ్చుకుంటే కాన్సెన్స్ ఇన్ఛార్జ్ అంటే అప్పుడు ఉద్యమ ఉద్యమ ఇన్ఛార్జులు అన్నాం నామకరణం కూడా సో ఆ ఉద్యమ ఇన్ఛార్జులు ఎవరు దొరకని కాడ ఎవరినో అని తయారు చేసి పెట్టినాం ఉదాహరణకి మా దగ్గర అలంపూర్ అని ఉంటుంది అంతకుముందు విశ్వవర్ధన్ రెడ్డి అని ఇన్ఛార్జ్ ఉండేది ఆయన గద్వాలు చూసేది అక్కడ చూసేది సో అలంపూర్కి మనిషే లేడు ఏం చేయాలబ్బా రెండు కాన్స్టెన్షన్లు ఒకరేళ్ళ చూస్తారని చెప్పి ప్రయత్నం ఎవ్వరు లేకపోతే కొంచెం సానుకూలత ఉందనుకునేటువంటి ఒక దళిత అడ్వకేట్ యాకోబ్ అనేటువంటి దళిత అడ్వకేటు నేను స్వయంగా పోయి మాట్లాడే అతనితోన నువ్వు తమ్ముడు అని చెప్పి మాట్లాడి అతనికి కొంత కాలం పెట్టించా అంటే మీకు కాడి కింద పడొద్దు సాగే కాడి ఆ అవును మెల్లగా పోనీ ఎకరా దున్నే కాడ ఒక ఒక సాల్ దున్నని కానీ కాడి కింద పడద్దు నిలబెట్టాలి అది మా కర్తవ్యం అట్లా అనుకొని ఆ రోజు ఏం చేసినామంటే సంస్థగా మనగలిగితే చాలు రేపు తెలంగాణ వస్తుంది సంస్థ ఉంటే తెలంగాణను ఆపలేమనేది వాళ్ళకి తెలుసు కాబట్టి సంస్థను గొంతును బతికించుకున్నారు బయట